హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విటీవీ విన్నీ తెలుగు వ్లాగ్స్. సో ఈ రోజు మనం ఈ వీడియోలోనైతే అమెజాన్లోని రీసెంట్గా జాబ్ ఓపెనింగ్స్ అయితే పడ్డాయి, సో వాటి కోసం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాము. అండ్ చాలామంది అడిగారు లైక్ నాకు అమెజాన్లోని వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే షేర్ చేయమని. సో వాళ్ళ కోసమే నేను ఇన్ డీటెయిల్ ఈ వీడియో చేయబోతున్నాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి క్వాలిటీ అసోసియేట్. సో ఈ క్వాలిటీ అసోసియేట్ అన్న రోల్ మనకి హైదరాబాద్ నుంచి అయితే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మీకు 3 types ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వర్చువల్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇంకొకటి హైబ్రిడ్, అంటే మీరు 3 days ఆఫీస్ వెళ్ళాలి అండ్ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇట్ డిపెండ్స్, మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కొన్ని స్టేట్స్ మెన్షన్ చేస్తారు, మీరు ఆ స్టేట్స్ నుంచి అయ్యి ఉంటే మీరు ఆ స్టేట్స్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆ స్టేట్ నుంచి కాకపోతే మీరు ఆ స్టేట్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని సిటీసీ వచ్చేసి 3 to 4 LPA వరకు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఫ్రెషర్స్కి అయితే 3 to 3.4 LPA వరకు ఇవ్వచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్డ్కి అయితే 3.5 to 4 LPA వరకు వీళ్ళు పే చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, మినిమం బ్యాచులర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఐదర్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఐటీ ఆర్ నాన్ ఐటీ, మీరు బీటెక్ చేసినా దీనికి ఎలిజిబులే, డిగ్రీ చేసినా సరే దీనికైతే ఎలిజిబులే. సో దేర్ ఇస్ నో సచ్ క్రైటీరియాస్ ఫర్ దిస్. ద బేసిక్ క్రైటీరియా ఇస్ మీరు అయితే బ్యాచులర్స్ డిగ్రీస్ కంప్లీట్ చేసి ఉండాలి. సో కంప్లీట్ చేసి ఉండాలి. చాలా మంది పర్స్యూ చేస్తూ చేయొచ్చు అని చదువుతారు. సో ఇది మీరు పర్స్యూ చేస్తూ అప్లై చేయడానికి అయితే అవ్వదు. ఇది మీరు బ్యాచులర్ డిగ్రీస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ అయి ఉండాలి. సో నెక్స్ట్ థింగ్, ఇందులో ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎంఎస్ ప్రొడక్ట్స్ మీద, ఏదైతే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ ఉంటుందో వాటి మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ కానీ, సో వీటన్నిటి మీద మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ అయితే ఉంటే బెటర్, మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ మీరు రెజ్యూమే అప్డేట్ చేసినప్పుడు కూడా వీటి కోసం మీరు అప్డేట్ చేయండి రెజ్యూమేలో, లైక్ యు ఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎంఎస్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి, అంటే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి. సో మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇది రొటేషనల్ వర్క్ అనమాట. సో ఇది రొటేషనల్ షిఫ్ట్స్లో ఉంటుంది. అంటే మీరు 24/7 వాళ్ళు ఏ షిఫ్ట్ ఇచ్చినా మీరు వర్క్ చేస్తూ ఉండాలి. సో జనరల్గా షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి అమెజాన్లో 9 hours ఉంటుంది. సో మీకు ఐదర్ వాళ్ళు ఈ 9 hours షిఫ్ట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, మీకు మార్నింగ్ ఇవ్వచ్చు, ఆఫ్టర్నూన్ ఇవ్వచ్చు, లేకపోతే నైట్ షిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. సో మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలి వర్క్ చేయడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే 2 consecutive ఆఫ్స్ ఉంటాయి. అంటే మీకు ఒకేసారి 2 week offs వస్తాయి, బట్ అవి కూడా రొటేషనల్ వీక్ ఆఫ్స్. అంటే మీకు సాటర్డే సండే కాదు, ఇదేంటంటే వెన్స్డే థర్స్డే అయినా రావచ్చు, ఫ్రైడే సాటర్డే అయినా రావచ్చు, సండే మండే అయినా రావచ్చు. సో ఈ వీక్ ఆఫ్స్ అన్నవి మీకు ఎలాగైనా రావచ్చు. సో మీకు ఏంటంటే ఇది రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మీ హ్యావ్ టు వర్క్ అకార్డింగ్లీ. సో మీరు ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ అప్లై చేస్తారో, సో వాటిలో మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు ఇవన్నిటికీ మీరు ఓకేనా కాదా అని చెప్పేసి. సో మీరు అవన్నీ టిక్ పెట్టి మీరు అప్పుడు అప్లై చేస్తేనే కానీ మీకు ఇది జాబ్ అన్నది అప్లై అవ్వదు అనమాట. సో ఇవన్నీ నేను మీకు దేనికి చెప్తున్నానంటే యూ విల్ బీ హ్యావింగ్ ఏ క్లారిటీ ఆన్ దిస్ పర్టికులర్ జాబ్ అని చెప్పేసి. సో అండ్ ఇంకా ఎగ్జామ్ కోసం మాట్లాడితే, ఇప్పుడు దీని ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం చూడండి. సో గైస్, క్వాలిటీ అసోసియేట్ రోల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మనకి ఫస్ట్ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మన రిజిస్టర్ అయిన ఈమెయిల్కి మనకైతే లింక్, ఎగ్జామ్ లింక్ అనేది వస్తుంది. సో ఫస్ట్ అసెస్మెంట్ మీకు గ్రామర్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ గ్రామర్ టెస్ట్లో మీకు 30 questions ఉంటాయి. 30 questions 25 minutes మీరు కంప్లీట్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు సెకండ్ రౌండ్ ఉంటుంది. అప్పుడే మీరు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు గ్రామర్ బేస్ మీదే వస్తాయి మోస్ట్లీ, బికాస్ ఇది క్వాలిటీ అసోసియేట్ రూల్ కాబట్టి దాని ప్రకారంగా మనకి గ్రామర్ మోస్ట్లీ గ్రామరే ఉంటుంది అసెస్మెంట్లోని. సో కమింగ్ టు సెకండ్ రౌండ్, ఇది పియర్సన్ టెస్ట్ అనమాట. సో మోస్ట్లీ క్వశ్చన్స్ అన్నీ కూడా క్రిటికల్ థింకింగ్ మీద ఉంటుంది. సో క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో మీకు కొంచెం ఐడియా ఉన్నట్టయితే కొంచెం రీసెర్చ్ చేయండి. అండ్ మీరు బ్రెయిన్ స్ట్రామ్ కూడా చేసుకోండి థింగ్స్ నేర్చుకున్నట్టు. అండ్ ఆ క్వశ్చన్స్ని రిపీటెడ్గా మీరు అటెంప్ట్ చేస్తున్నట్టు మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు ఈజీగా అటెంప్ట్ చేయగలరన్నమాట, క్రిటికల్ థింకింగ్ కదా, నేమ్లోనే ఉంది కొంచెం. అండ్ ఈ ఎగ్జామ్ అయితే మీకు 45 minutes ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అవి ఉండండి ముందే. 45 minutes మీరు కంటిన్యూగా ఒక స్ట్రెచ్లో కూర్చొని ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ టెస్ట్ ఎప్పుడైతే అవుతుందో సెకండ్ టెస్ట్. సో ఇందులో అయితే మీకు 5 segments ఉంటాయి సో క్రిటికల్ థింకింగ్లోని. సో వన్స్ ఈ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మీకు 3rd test ఉంటుంది అనమాట, లైక్ 3rd round. సో ఇది వర్సెంట్ రౌండ్, అంటే మోస్ట్లీ మీకు కమ్యూనికేషన్ మీద ఉంటుంది. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, జస్ట్ బేసిక్గా చెప్తాను. ఇన్ డీటెయిల్ మీరు ఒకసారి యూట్యూబ్లో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ కీప్ రిపీటింగ్, మీకు మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి వర్సెంట్ కూడా.
సో ఈ వర్జన్ లో మోస్ట్లీ ఎలా వస్తుందంటే, మీరు ఒక సెంటెన్స్ మీరు వింటారు, లైక్ మీకు హెడ్ ఫోన్స్ ఉండాలి మాండేటరీ. సో ఒక సెంటెన్స్ చెప్తారు వాళ్ళు, మీరు ఆ సెంటెన్స్ ని రిపీట్ చేయాలన్నమాట. లైక్ వాళ్ళు ఫారెన్ ఎసెంట్ యూస్ చేస్తారు, లైక్ రాము ఈస్ ప్లేయింగ్ ఇన్ ది గార్డెన్ అని మీకు ఒక సౌండ్ వినిపిస్తుంది. సో మీరు దాన్ని రిపీట్ చేయాలి, ఒక సెంటెన్స్ మీరు రిపీట్ చేయాలి. అది ఒక 10 sentences to 20 sentences ఉంటాయి. సో మీరు వాటిని రిపీట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. అండ్ ఎగ్జాంపుల్ లైక్ హనీ కమ్స్ ఫ్రమ్ డాష్ అని చెప్పి వాళ్ళు రిపీట్ చేస్తారు, మీరు దాన్ని ఫిల్ చేయాలన్నమాట ఆ బ్లాంక్స్ని. సో అండ్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అంటే మీకు ఒక స్టోరీ చెప్పేస్తారు, నెరేట్ చేసేస్తారు అనమాట స్టోరీ. సో మనం ఒక పిక్నిక్కి వెళ్ళాము, ఆ పిక్నిక్లో ఇలా ఎంజాయ్ చేసాం, సో అండ్ సో యాక్టివిటీస్ అనేవి చేసాము. సో అదంతా మీరు విని మీరు కంప్రెస్ చేసి ఒక షార్ట్ కట్లో మంచి స్టోరీని ఫామ్ చేసుకొని అదే సేమ్ స్టోరీ కంప్రెస్ చేసి మీరు రిపీట్ చేయాలన్నమాట. సో ఎంతవరకు మీకు గుర్తుంది అన్న టెస్ట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వన్ జంబల్ సెంటెన్సెస్. లైక్ ఒక సెంటెన్సెస్ని జంబల్ చేసి మీరు ఒక కరెక్ట్ సెంటెన్స్ ఫామ్ చేయాలన్నమాట. అంటే బిట్ 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 పెట్టి మీకు అంటే అది లైక్ జంబల్ చేసేస్తారనమాట సెంటెన్సెస్. దాన్ని మీరు కరెక్ట్ సెంటెన్స్ ఫామ్ చేసి మీరు రిపీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, ఇది లాస్ట్ రౌండ్ లాస్ట్లో ఉంటుంది మోస్ట్లీ. ఎలా ఉంటుందంటే, మీరు ఒక సెమినార్కి వెళ్ళారు, ఆ సెమినార్లోనే మీకు ఒక టాపిక్ ఇస్తారు, లైక్ విమెన్ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడమని, లేకపోతే ఏమైనా కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ ఇస్తారు మీకు. లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మనం డెవలప్ చేస్తే బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుంది, మీ లైఫ్లో మీరు ఏదైనా కష్టమైన ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే మీరు ఎలా షేర్ చేసుకుంటారు, ఒక సెమినార్లోని ఒక మోటివేషనల్ స్పీచ్లో మీరు ఎలా షేర్ చేసుకుంటారని ఒక 10 minutes మీకు మాట్లాడమని చెప్తారనమాట. సో మోస్ట్లీ ఇలానే ఉంటుంది వర్సెంట్ రౌండ్. బట్ నేను చెప్పినట్టు మీరు యూట్యూబ్లో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, లైక్ మనం వర్సెంట్ ఎలా ఉంటుంది, పర్టికులర్ రోల్ లైక్ క్వాలిటీ అసోసియేట్ రోల్ కదా. సో క్వాలిటీ అసోసియేట్ రోల్ వర్సెంట్ రౌండ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చెక్ చేయండి. సో అంతే క్వాలిటీ అసోసియేట్ రోల్ కోసం అయితే. సో ఫ్రెండ్స్, కమింగ్ టు సెకండ్ ఆపర్చునిటీ, ఇది వచ్చేసి SCPO అనమాట. SCPO అంటే షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొటెక్షన్ ఆపరేషన్స్. సో ఇది వచ్చేసి మీకు 6 months కాంట్రాక్చువల్ బేస్డ్ అండ్ దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో మీరు ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మొత్తం కిట్ అంతా అమెజానే ప్రొవైడ్ చేస్తుంది, లైక్ ల్యాప్టాప్ కానీ లేకపోతే మీకు మౌస్ అండ్ కీబోర్డ్ అండ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఈస్ దర్. ఈ రోజుకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా అమెజాన్ మీ ఇంటికే పంపిస్తుంది డైరెక్ట్గా. అండ్ కమింగ్ టు దిస్, దిస్ ఈస్ ద 6 months ఆఫ్ కాంట్రాక్చువల్ బేస్డ్, అంటే మీరు 6 months కాంట్రాక్చువల్ బేసిడ్లో జాయిన్ అవుతారు. అండ్ వన్స్ మీరు 6 months కంప్లీట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ ద complete company requirements and your performance you will be gets converted to the full time employee anamata. So idu vachesi and deeni package vachesi 2.5 to 3 lpa varaku will provide chestaru. And inkokati idi freshers apply cheskochu, idi freshers apply cheskochu, experienced apply cheskochu. And deeniki eligibility criteria vachesi meeku 0 to 1 years of experience required. 0 annaru kabatti recently graduated kuda apply cheskochu. And any stream any segment evaraina apply cheskochu, like meer from బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మీరు స్టూడెంట్స్ అయితే దీనికి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్, ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నేను చెప్పినట్టు. అండ్ కమింగ్ టు గైస్ ఎగ్జామ్ ప్యాటర్న్, సో బేసికలీ దీనికి ఎగ్జామ్ ఎలాగుంటుందంటే ప్రీవియస్ ఏదైతే క్వాలిటీ అసోసియేట్ రోల్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో సేమ్ అలానే ఉంటుంది. ఫస్ట్ మీకు గ్రామర్ ఉంటుంది, ఆ గ్రామర్ ఏంటంటే 25 questions ఉంటుంది, 30 minutes టైం ఉంటుంది. సో మీరు ఫస్ట్ గ్రామర్ ఎగ్జామ్ ఎప్పుడైతే క్లియర్ చేస్తారో అప్పుడే మీరు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ మీరు గ్రామర్ ఎగ్జామ్ కనుక క్లియర్ చేసి ఉండకపోతే మీకు డైరెక్ట్గా రిగ్రెట్ మెయిల్ డైరెక్ట్గా వచ్చేస్తుంది మీరు గ్రామర్ ఎగ్జామ్ కంప్లీట్ చేయగానే. సో ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు బిఫోర్ గోయింగ్ ఫర్ ద ఎగ్జామ్ జస్ట్ మీరు కొంచెం గ్రామర్ ప్రాక్టీస్ చేసుకోండి గూగుల్లో చూసి. సో మీకు ఈజీగా క్రాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎగ్జామ్. సో వన్స్ మీరు గ్రామర్ క్లియర్ చేసేసిన తర్వాత, గ్రామర్ ఎగ్జామ్ ఏదైతే 30 minutes ఎగ్జామ్ క్లియర్ చేసేస్తారో, ఇమీడియట్గా మీరు క్లియర్ చేసిన ఇమీడియట్గా మీకు ఇంకొక టెస్ట్ లింక్ అయితే వస్తుంది గైస్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ అని మీకు టెస్ట్ లింక్ వస్తుంది. సో జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే వెంటనే ఓపెన్ చేసేస్తారు టెస్ట్ లింక్, అది పియర్సన్ టెస్ట్ అనమాట. సో బేసికల్లీ ఇక్కడ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇమీడియట్గా ఓపెన్ చేయకండి. మీరు ఫస్ట్ ఆ ఏదైతే టెస్ట్ లింక్ వస్తుందో ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి, అంటే ఏం క్వశ్చన్స్ ఉంటాయి పియర్సన్ ఎగ్జామ్లో, ఏం క్వశ్చన్స్ ఉంటాయి, బికాస్ ఇట్స్ ఏ క్రిటికల్ థింకింగ్ ఎగ్జామ్ అనమాట. సో మీరు మీ థింకింగ్ ఎబిలిటీ ఎలా ఉంది, మీరు ఎంత లాజికల్గా థింక్ చేస్తున్నారు, అండ్ మీకు ఇందులో
దీంట్లో 5 segments ఉంటాయి అనమాట. సో ఈచ్ సెగ్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ సెగ్మెంట్. సో బెటర్ యూ డూ రీసెర్చ్. నేనైతే మీకు బేసిక్ ఐడియా ఇస్తాను అసలు ఈ ఎగ్జామ్ అన్నది ఎలా ఉంటుందని. మీకు జనరల్గా పియర్సన్ ఎగ్జామ్ ఎప్పుడు 45 minutes ఎగ్జామ్ ఉంటుంది గైస్, అండ్ మీరు ఈ 45 minutes కూడా అక్కడే కూర్చొని రాయాలి. లైక్ ఫర్ సపోజ్ లెట్స్ సే మీరు అటు ఇటు కదిలినా లేదా మీకు ఇంకేమైనా ఇష్యూస్ వచ్చినా మీ టైం అన్నది రన్ అయిపోతూనే ఉంటుంది, అండ్ మీకు ఇచ్చేది 45 minutes మాత్రమే. సో బేసికల్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. సో మీరు ఒక సెంటెన్స్ చదివి దాని కింద మీరు ఆడు అడుగుతాడు ట్రూ ఆర్ ఫాల్సా అని చెప్పేసి ఆ సెంటెన్స్కి రిలేటెడ్ క్వశ్చన్. సో అది మీరు ట్రూ ఆర్ ఫాల్సా చెప్పాలి. వన్స్ అది అయిపోయిన తర్వాత మీకు సెకండ్ రౌండ్లో ఏముంటుంది అంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఉంటాయి. సో మీకు ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, పారాగ్రాఫ్ ఇచ్చి ఆడ ఒక స్టేట్మెంట్ ఒక కన్క్లూజన్ ఇస్తాడు. సో అందులో ఏది స్టేట్మెంట్ ఏది కన్క్లూజన్ అని చెప్పేసి అడుగుతాడు. సో అది మీరు గెస్ చేయాలన్నమాట, అంటే ఆప్షన్స్లో ఏది స్టేట్మెంట్ ఏది కన్క్లూజన్ అన్నది మీరు పర్ఫెక్ట్గా గెస్ చేయాలి. అండ్ వన్స్ అది అయిపోయిన తర్వాత మీకు రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజెన్స్ ఉంటుంది కదా, అంటే మీకు ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ ఇచ్చి కింద మీకు ఒక 5 to 6 questions అన్నవి ఉంటాయి అన్నమాట. సో మీరేంటంటే ఆ పారాగ్రాఫ్ అంతా చదివి ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పారాగ్రాఫ్ చాలామంది ఏమనుకుంటారంటే చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతారని, లేదు గాయస్, మీరు పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకుని ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వాలి, అది కూడా మీకు ఆడి ఇచ్చిన స్పాన్ ఆఫ్ టైంలో ఇవ్వాలి. సో దీనికి మీకు లాట్ ఆఫ్ ప్రాక్టీస్ రిక్వైర్డ్ ఉంటే మీరు ఇది ఈజీగా చేయగలరు. అండ్ ఇందులోనే మీకు ఏంటంటే మీనింగ్స్ అడుగుతాడు, ఒక వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ ఈ పారాగ్రాఫ్లో ఎక్కడ ఉందో వెతకమంటాడు. లైక్ మనం స్కూలింగ్లో ఇదంతా చేసే ఉంటాం. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది. సో బెటర్ ఇఫ్ యూ గైస్ విల్ ప్రాక్టీస్ దట్. అండ్ ఇంకొకటి ఏంటంటే పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్లోంచి మళ్ళీ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఏంటా అని చెప్పేసి అడుగుతాడు. సో ఇలాగ 5 rounds ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్ ఇదే ఉంటుందా అంటే ఇది జస్ట్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మ్యాక్సిమం ఇలా ఉండొచ్చు, బట్ ఇట్ మే డిఫర్ టు రోల్ టు రోల్. ఓకే, బట్ బేసిక్ ఐడియా కోర్ లెవెల్ అయితే మాత్రం మీకు ఎగ్జామ్ అయితే ఇలా ఉంటుంది. సో బెటర్ యూ ప్రాక్టీస్ బిఫోర్ గివింగ్ ద ఎగ్జామ్. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి వర్సెంట్ ఉంటుంది. వర్సెంట్ విన్నే ఆల్రెడీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది వర్సెంట్ ఎలా ఉంటుంది, అసలు వర్సెంట్లో ఏమేమి ఉంటాయని చెప్పి. సో మీరు వర్సెంట్ కూడా ఒకసారి చూసుకుని, అండ్ గాయస్ ఎప్పుడైతే మీరు సెకండ్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేస్తారో అప్పుడే మీకు థర్డ్ ఎగ్జామ్ లింక్ వస్తుంది, వర్సెంట్ లింక్ వస్తుంది. ఇన్ కేస్ మీరు సెకండ్ ఎగ్జామ్ కనుక క్లియర్ చేయకపోతే డైరెక్ట్లీ మీకు రిగ్రెట్ మెయిల్ అనేది వచ్చేస్తుంది. అండ్ వర్సెంట్ రౌండ్ మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో, అంటే ఫర్ ఇన్ కేస్ మీరు వర్సెంట్ రౌండ్ కూడా క్లియర్ చేసేస్తే అక్కడ మీకు డైరెక్ట్గా స్క్రీన్ మీద థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఎగ్జామ్ అని డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు వర్సెంట్ ఎగ్జామ్ క్లియర్ చేయకపోతే అప్పుడు కూడా మీకు రిగ్రెట్ మెయిల్ అనేది వస్తుంది ఇమీడియట్గా. సో రిగ్రెట్ మెయిల్స్ అనేవి ఇమీడియట్గా వస్తాయి గైస్. సో బీ కేర్ఫుల్ వైల్ యూఆర్ గివింగ్ దిస్ ఎగ్జామ్స్. మీరు రీసెర్చ్ చేసి ప్రిపేర్ అయ్యి ఇస్తే మీరు చాలా ఈజీగా క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో గైస్ కమింగ్ టు నెక్స్ట్ జాబ్ ఓపెనింగ్, డేటా అసోసియేట్ రోల్ అన్నమాట. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ మనకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. రీడింగ్ రైటింగ్ మాట్లాడడం ఇవన్నీ కూడా ఫ్లూయెంట్గా ఉండాలి. ఇట్స్ అ వెరీ బేసిక్ క్వాలిఫికేషన్స్. అండ్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ ఇవి కూడా మనకి వచ్చి ఉండాలన్నమాట, లైక్ ఐడియా ఉండి ఉండాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా రెజ్యూమ్లో యాడ్ చేసుకోకపోతే ఇవి డెఫినెట్గా యాడ్ చేసుకోండి, బికాజ్ మనం అప్లై చేసినప్పుడు మనం ఫస్ట్ రెజ్యూమి అన్నది షార్ట్ లిస్ట్ అవ్వాలి కదా. సో రెజ్యూమి కూడా మీరు నీట్గా మోడిఫై చేసుకోండి, లైక్ మనకి ఏదైతే క్వాలిఫికేషన్స్ ఇచ్చారో దాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి సిటీసీ ఎలా ఉంటుందంటే 3 to 4 LPA ఇస్తారనమాట. దీనికి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అవి అనమాట క్వాలిఫికేషన్ సిటీసీస్ వాటి కోసం. అయితే ఇన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే మనం ముందు మాట్లాడుకున్న రోల్స్తో కంపేర్ చేస్తే ఇందులో మాత్రం ఓన్లీ 2 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్ అయితే ఆప్టిట్యూడ్, మీకు ఆప్టిట్యూడ్ కోసం ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ కమింగ్ టు సెకండ్ రౌండ్ మీకు వర్బల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ మీద ఉంటుంది అనమాట, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో మనం ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయితేనే సెకండ్ రౌండ్కి వెళ్తాము, లేకపోతే మనకి రిజెక్షన్ మెయిల్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఎవరైతే లైక్ వర్సెంట్ రౌండ్ కష్టం అనుకుంటారు, చాలామంది నేను విన్నాను వర్సెంట్ కష్టం అని విన్నాను నేను, చాలామంది చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఈ రౌండ్కి అప్లై చేసుకోవచ్చు, బట్ బికాస్ మనకి వర్సెంట్ ఉండదు, లైక్ మాట్లాడాల్సిన అవసరం ఉండదు అనమాట ఎగ్జామ్లోని. ఇల్ ఓన్లీ లైక్ గివ్ రిటర్న్ పార్ట్ అనమాట. సో ఎవరికైతే వర్సెంట్ కష్టం అనిపిస్తుందో డేటా అసోసియేట్ రోల్కి అప్లై చేసుకోండి. అండ్ బీ కేర్ఫుల్, కొంచెం యాప్టిట్యూడ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో మీరు దానికి కూడా ప్రిపేర్ అయి ఉండండి. సో దట్స్ ఆల్ గైస్. సో మనం ఇప్పుడైతే 3 job openings డిస్కస్ చేసాం, 3 job roles ఏదైతే ప్రెసెంట్ హైరింగ్ జరుగుతుంది అమెజాన్లోని వాటి కోసం డిస్కస్ చేసాం అనమాట. సో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో డెఫినెట్గా అప్లై చేయండి, డెఫినెట్గా మీకు రీచ్ అవుట్ అవుతారు. అండ్ రెజ్యూమీస్ కూడా మోడిఫై చేసుకోండి, అప్డేట్ చేసుకోండి, బికాజ్ రెజ్యూమీ ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవ్వాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఈ వీడియోలో మీకు ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా మేము మెన్షన్ చేస్తాము, మా ఇద్దరు ఎవరికి మెసేజ్ చేసినా డెఫినెట్గా మేము రిప్లై ఇస్తాము అండ్ మీ డౌట్స్ ఏమైనా సాల్వ్ చేస్తాము.
అండ్ నెక్స్ట్ ఇంకా ఏ జాబ్ ఓపెనింగ్స్ పడినా కూడా డెఫినెట్గా మేమైతే దానికోసం వీడియోస్ చేస్తాము. సో దానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, బికాస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయిపోతారు. అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, సో దట్ మేము పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, సో దట్ మీరు వీడియో మిస్ అవ్వకుండా చూస్తారనమాట ఆన్ టైం. బికాస్ జాబ్ ఓపెనింగ్స్ అనేది మీకు తెలుసు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుని ఫస్ట్ ఎగ్జామ్స్ రాసి మంచి స్కోర్ వస్తుందో వాళ్ళకి లైక్ ఫస్ట్ జాబ్ లైక్ ప్రియారిటీ ఉంటుంది అనమాట. సో మీరు డెఫినెట్గా మా వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, అసలు మొహమాటం పడకండి. అండ్ సో గైస్, ఇంకా మీకు ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కావాలి అంటే ఇప్పుడు మేము అమెజాన్లో యాక్టివ్ హైరింగ్ ఉన్న జాబ్స్ కోసం ఆల్రెడీ మీకు పెట్టాము. సో దీంతోపాటు మీకు ఇంకా బయట జాబ్ ఆపర్చునిటీస్ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు చూసినట్టయితే మేము మ్యాక్సిమం ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీటితో పాటు వేరే జాబ్ ఆపర్చునిటీస్ కావాలన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు కమెంట్ సెక్షన్లో. సో మేము ఫర్దర్గా ఆ వీడియోస్ కూడా చేస్తాము. సో గైస్, మనం ఈ వీడియోలోనైతే 3 జాబ్ రోల్స్ కోసం మాట్లాడాం. కరెంట్లీ అమెజాన్లోని హైరింగ్ అయితే జరుగుతుంది. సో ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో డెఫినెట్గా ఈ రోల్స్కి అప్లై చేయండి, మీకు కొంచెం త్వరగా రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిందే ఇవన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఉంటుందన్నమాట. సో మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఆన్ టైం చూస్తారు, సో దట్ మీరు ఆన్ టైం అప్లై చేసుకోవచ్చు ప్రతి జాబ్ రోల్ కూడా. అండ్ మేము నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే డెఫినెట్గా వీడియోస్ కూడా మేము షేర్ చేస్తామన్నమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ అని క్వెరీస్ కానీ ఏమున్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఎగ్జామ్ ఎలా రాశారు, అప్లై చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అండ్ రిజల్ట్ ఎలా వచ్చింది అన్నీ కూడా మాతో షేర్ చేసుకోండి, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాము. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా మేము మెన్షన్ చేస్తాము, సో మేమిద్దరం కూడా అవైలబుల్గా ఉంటాము, మోస్ట్లీ మీ క్వెరీస్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మనం ఇంక మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.